బ్యాక్ న్యూస్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం ఇవాల హైదరాబాద్ వస్తున్నారు 5 రోజుల పాటు హైదరాబాద్ లో ఉంటారు శీతాకాలం విడిదిలో భాగంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి రానున్నారు రాష్ట్రపతి వస్తుండడంతో హైదరాబాద్ లో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు ఇవాల సాయంత్రం 6 గంటల 25 నిమిషాలకు ప్రత్యేక విమానంలో కరక్పూర్ నుంచి హకీంపేట వైమానిక దళ శిక్షణ కేంద్రానికి చేరుకుంటారు రాష్ట్రపతి అక్కడి నుంచి రాత్రి 7 గంటలకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్తారు రాష్ట్రపతి వెళ్ళే రోడ్డు మార్గాల్లో నిన్ననే కాన్వాయ్ ట్రయల్ రిహార్సల్స్ జరిపారు భద్రతా ఏర్పాట్లను సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి పరివేక్షించారు రోడ్డుకి ఇరువైపులా ఉన్న నివాసాలపై పోలీస్ ఇంటెలిజెన్స్ సిబ్బంది నిఘా పెంచారు లోతుకుంట ప్రాంతంలో పోలీసులు ఆంక్షలు విధించారు ఈ సాయంత్రం హకీంపేట్ విమానాశ్రయం నుంచి బై జంక్షన్ బొల్లారం జంక్షన్ నావీ జంక్షన్ యాప్రాల్ రోడ్ బైసన్ గేట్ లోతుకుంట జంక్షన్ వైపు వచ్చే వాహనాల ట్రాఫిక్ మళ్లించారు వాహనదారులు ప్రతంనాయ మార్గాల్లో వెళ్ళాలని పోలీసులు సూచించారు రేపు రాష్ట్రపతి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సొసైటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటారు ఈ నెల 20న యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చేనేత స్పిన్నింగ్ యూనిట్ తో పాటు థీమ్ పెవిలియన్ రాష్ట్రపతి సందర్శిస్తారు అదే రోజు సాయంత్రం సికింద్రాబాద్ లో రాష్ట్రపతి ఎంఎన్ఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు ఈ నెల 21న రాష్ట్రపతి నిలయంలో వివిధ ప్రాజెక్టులను ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారు ఈ నెల 22న రాష్ట్రంలోని ప్రముఖులు నగర ప్రముఖులు విద్యావేత్తలు ఇతర ముఖ్యులతో రాష్ట్రపతి నిలయంలో అట్ హోమ్ రిసెప్షన్ ఉంటుంది ఈ నెల 23న రాజస్థాన్లోని పోఖ్రాన్లో రాష్ట్రపతి ప్రత్యక్ష కాల్పుల విన్యాసాన్ని వీక్షిస్తారు